మహాపరిశుద్ధుడును అత్యంత నమ్మదగిన ఏసయ్య ఘనమైన నామములో ఈ టీవీ కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న వారందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రేమతో నేటి అధ్యాయానికి స్వాగతం పలుకుచున్నాం. కుటుంబ వ్యవస్థ క్రైస్తవ కుటుంబం కొరకైన దైవ నమూనా మనకు ఈ సందేశాల్లో ఇవ్వబడింది. మన కుటుంబ జీవితాలకు, యవనస్తులకు ఈ సందేశం గొప్ప మార్గదర్శకం. అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని పిలిచి ఇస్సాకు కొరకు తన బంధువుల ఇంటికి వెళ్ళమన్నాడు. అతడు బెతుయేలు కుమార్తె అయిన రిబ్కా కొరకు ప్రయాణమై వెళ్ళాడు. ఎలియాజరు అబ్రహామునకు నమ్మకస్తుడైన దాసుడు, అబ్రహాముకు తగిన విశ్వాసి, ప్రార్థనాపరుడు. దేవుని నడిపింపును ఎలియాజరు అడుగడుగునా చూశాడు. ఇస్సాకు వివాహ సందర్భంలో ఎలియాజరు నమ్మకత్వాన్ని, భక్తి జీవితాన్ని చూడగలం. దేవుని కృపా సత్యాలను బట్టి తన దేవుడైన యెహోవాను, తన యజమానుడైన అబ్రహాము దేవుణ్ణి స్తుతించాడు. ఎలియాజరుకు రిబ్కా ఎదురుపడి ఎలియాజరు ఒంటెలకు, వారి సిబ్బందికి తాగునీరు సరఫరా చేసిన విధానాన్ని, మరియు ఇస్సాకు రిబ్కాల వివాహానికి సంబంధించి దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అనే గొప్ప విషయాలను ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. నేటి సందేశంలో మరి అనేక సత్యాలను విని గ్రహించి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ మన హృదయాలను దేవుని వైపు ఎత్తిపట్టుకుందామా? సోదరీ సోదరులారా, మీ బైబిళ్లలో చూడండి, ఆదికాండం 24:21 నుండి నేటి సందేశం. ఎలియాజరు అబ్రహాము సేవకుడు. తన యజమాని కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి కుమార్తె కోసం వెతుకుతూ వచ్చాడు. ఒక బావి దగ్గర రిబ్కాను చూచాడు. ఆమెతో మాట్లాడాడు. రిబ్కా ఎవరు? బెతుయేలు కుమార్తె, అబ్రహాము సోదరుడు నాహోరు. నాహోరు మిల్కా దంపతులకు పుట్టినవాడు బెతుయేలు. రిబ్కా బెతుయేలు కుమార్తె. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆమె కన్యక. ఏ పురుషుడు ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి వచ్చింది. ఆ సేవకుడు ఆమెకు ఎదురు వెళ్ళాడు. అడిగాడు, అమ్మా, నాకు దాహమిస్తావా? నీ కడవలోని నీళ్లు నాకు కొంచెం పోయి. ఆమె అన్నది, తాగండి. ఆమె కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చింది. ఆమె ఇంకా అన్నది, అయ్యా, నీ ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తాను. ఆమె త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుకుని రావడానికి ఆ బావికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చకచక అతని ఒంటెలన్నిటికీ నీళ్లు తోడిపోసింది. 21వ వచనం. ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి, తన ప్రయాణమును యెహోవా సఫలము చేశాడో లేదో తెలుసుకోవాలని ఊరుకున్నాడు. రిబ్కా ఎంతో మర్యాద గల పిల్ల. ఆ అమ్మాయి ఆ ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసింది. ఎంతసేపు నీళ్లు తోడిందో ఏమో. ఇస్సాకుకు దేవుడు నిర్ణయించిన వధువు ఈమెనా అని నిర్ధారణ కోసం కనిపెట్టి ఉన్నాడు ఎలియాజరు. ఒంటెలు నీళ్లు త్రాగిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మి ఆమె చేతులకు 10 తులముల బంగారు మురుగులను తీసి ఆమెకిస్తూ అన్నాడు, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాకు చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయడానికి స్థలమున్నదా అని అడిగాడు. అందుకామె అన్నది, నాహోరు మిల్కా దంపతులకు కుమారుడైన బెతుయేలు కుమార్తెను. నాహోరు అబ్రహాము సోదరుడు. ఆమె అన్నది, మా వద్ద గడ్డి మేత రాత్రి బస చేయడానికి స్థలం ఉన్నాయి. వెంటనే అతడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము అనే నా యజమానుని దేవుడవైన యెహోవా, నీకు స్తుతి స్తోత్రము అన్నాడు. ఆయన నా యజమానునికి తన కృపను, తన సత్యమును చూపడము మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడు. ఆయన నడుపుదల మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు నడిపించే మార్గము మనకు ఎంతో మేలు. దేవునికి విధేయులమై ఆయన నడిపించినట్లే నడిస్తే మనకు క్షేమము, భద్రత, మన పని సఫలమవుతుంది. సేవకుడు దేవుని నడుపుదల చొప్పున ఏ విధంగా సమస్తము
సమకూడి జరిగిందో గుర్తించి దేవుణ్ణి ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. దేవా, నా యజమానుని పని మీద నేను ఉండగా నీవు చూపిన కృప కోసము సత్యము కోసము నీకు కృతజ్ఞతాస్తుతులు. నేను త్రోవలో ఉండగానే నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించావు అంటూ తన దేవునికి, తన యజమానుని దేవునికి యెహోవాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. ఆ చిన్నది వెంటనే పరుగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటివారికి తెలిపింది. రెబికాకు లాబాను అనే సహోదరుడున్నాడు. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపల ఉన్న ఆ మనిషి వద్దకు పరిగెత్తుకుంటూ పోయాడు. అతడు ఆ ముక్కు కమ్మిని, తన సహోదరి చేతులకు ఉన్న మురుగులను చూచాడు. రెబ్కా ఆ మనిషి తనతో చెప్పినదంతా వారికి తెలియచేసింది. వెంటనే అతడు బావి దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చేశాడు. అప్పుడు ఆ సేవకుడు బావి వద్ద ఒంటెల దగ్గర నిలిచి ఉన్నాడు. గమనించండి, లాబానుకు ఆ నగలు చూచినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. అతడు కేవలం లోక సంబంధమైన మనిషి. ధన కనక వస్తువాహనాలు అతనికి ఎంతో ఇష్టం. డబ్బు అంటే అతనికి పంచప్రాణాలు. లాబాను వచ్చినప్పుడు సేవకుడైన ఎలియాజరు నిరీక్షణతో కనిపెట్టుకుని ఉన్నాడు. ఎవరైనా వస్తారా రారా, తనకు రెబ్కా ఇంటిలోకి స్వాగతం లభిస్తుందా లేదా అంటూ తలపోస్తూ బావి దగ్గరే ఒంటెలతో ఉండిపోయాడు. ఇతడు ఈ బంగారు నగలు తెచ్చాడంటే మంచి ధనవంతుడై ఉంటాడని లాబాను ఆలోచించాడు. లాబాను లావాదేవీలలో, వ్యవహారంలో, వ్యాపారంలో అందివేసిన చెయ్యి. ఈ సంగతి యాకోబును అడిగితే మనకు బాగా చెప్పగలడు. ఆ కథ కూడా త్వరలోనే మనము వినబోతాము. సరే, ఇప్పుడు లాబాను ఈ కొత్త మనిషికి స్వాగతం చెబుతున్నాడు. అన్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడినవాడా, లోపలికి రా. నీవు బయట నిలవటం ఎందుకు? నీవు ఉండడానికి ఇల్లు, ఒంటెలకు మేత నేను సిద్ధం చేయించాను అన్నాడు. లాబాను దేవుని పేరెత్తాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన సజీవుడు, సృష్టికర్త. ఆయన దీవెన మనకు కావాలి. అంతటా ఆ మనుష్యుడు ఇంటికి వచ్చాడు. లాబాను ఒంటెల గంతలు విప్పాడు, ఒంటెలకు గడ్డి మేత వేశాడు, కాళ్ళు కడుక్కోవడానికి అతనికి, అతనితో కూడా ఉన్నవారికి కూడా నీళ్ళిచ్చాడు. ఇక్కడ అతిథులు కాళ్ళు కడుక్కునే ఆచారం గమనించాలి. ఈ సేవకునితో ఇంకా 10 మంది వచ్చారు. వారికందరికీ అతిథి సత్కారాలు జరిగించాడు లాబాను. ఈ సందర్భంలో మనం గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్చుకోగలం. యేసుక్రీస్తుకు, ఆయన సంఘానికి ఉన్న పరస్పర సంబంధం ఇక్కడ మనకు కనబడుతున్నది. సంఘం ఒకనొక రోజున క్రీస్తుకు పెండ్లి కుమార్తె కాబోతున్నది. తండ్రి కుమారులు కలిసి ఈ లోకానికి పరిశుద్ధాత్మను పంపారు. ఈ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు ఒక పెండ్లి కుమార్తెను సిద్ధం చేస్తున్నాడు. దేవుని ఆత్మే పరిశుద్ధాత్మ. ఎలియాజరు ఈ ఆత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు యేసుక్రీస్తు సంగతులే చెబుతాడు, చూపుతాడు. సేవకుడు తన యజమాని కుమారునికి పెండ్లి కుమార్తె కావాలని చూస్తున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె కావాలని అన్వేషిస్తున్నాడు. ఈ లోకములో నుండి ఒక పెండ్లి కుమార్తెను పిలవాలని, ఆమెను సిద్ధపరచాలని అదే పని మీద ఉన్నాడు పరిశుద్ధాత్మ. నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మ ఏ విధంగా సంఘ వధువును సిద్ధపరుస్తున్నాడో చూడండి. సంఘ చరిత్ర ఎంతో ఆసక్తిదాయకమైనది. లాబాను అతనికి భోజనం సిద్ధం చేశాడు. కాని ఎలియాజర్ అన్నాడు, నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చెయ్యను. లాబాను, ఆ పనేమిటో చెప్పు అన్నాడు. ఎంత గొప్ప దీక్ష! నేను వచ్చిన పని ఈ భోజనం కంటే నాకు ముఖ్యం అంటున్నాడు. మన ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో, మీకు తెలియని ఆహారం నాకుంది, నా తండ్రి చిత్తము నెరవేర్చడము, ఆయన పని పూర్తి చేయడం అదే నా ఆహారం అన్నాడు. అబ్రహాము సేవకుడు
తను వచ్చిన పని చెప్పకుండా భోంచెయ్యనంటే చెయ్యను అంటున్నాడు. 34వ వచనంలో సేవకుడు తనను తాను పరిచయం చేసుకుంటూ నేను అబ్రహాము దాసుడను అని చెప్పుకున్నాడు. ఇక్కడ ఈ సేవకుడు తన పేరు చెప్పుకోవటం లేదు. నేను నా యజమానుడైన అబ్రహాముకు సేవకుణ్ణి అంటున్నాడు అంతే. పరిశుద్ధాత్మ కూడా అలాగే తన పేరు చెప్పడు, అజ్ఞాతంగా పనిచేస్తాడు. యోహాను శుభవార్త 16:13-15 వినండి. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వింటాడో వాటినే బోధించి సంభవించబోయే సంగతులు మీకు తెలియచేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియచేస్తాడు, గనుక నన్ను మహిమపరుస్తాడు. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేస్తాడు. ఇంతకు పరిశుద్ధాత్మ పేరేమిటి? ఆయనకు పేరు లేదు. ఆయన తనను గురించి తాను చెప్పుకోడు. ఆయన మరి ఒకని గురించి, అనగా యేసుప్రభువును గురించే మాట్లాడతాడు. అలాగే ఈ అబ్రహాము సేవకుడు తన పేరేమిటో చెప్పడు, తన యజమానిని గురించే మాట్లాడతాడు. తన యజమాని కుమారుడైన ఇస్సాకు సంగతులే చెప్తాడు. అంటున్నాడు, యహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు, గనుక అతడు గొప్పవాడు అయ్యాడు. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేశాడు. సేవకుడు తన యజమాని ఐశ్వర్యాన్ని గురించి చెబుతున్నాడు. అదే పరిశుద్ధాత్మ మనకు చెప్పేది. పరిశుద్ధాత్మ జరిగించే 3 పనులున్నాయి. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పిస్తాడు. నశించే లోకానికి ఈ 3 తెలియచెప్పాలి. అది పరిశుద్ధాత్మ పరిచర్య. ఈ లోకమంతటి మీద దేవుని తీర్పు నిలిచి ఉంది. మానవులంతా పాపులు. వారు యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు గనుక పాపులు. పాపులు కాబట్టే యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు. మళ్ళీ చెప్తాను, మనుషులు పాపులు గనుక నశిస్తారు. మనుషులు పాపులు గనుక పాపం చేస్తారు. మనిషి చేసే పాపాలలోకెల్లా గొప్ప పాపం రక్షకుణ్ణి తిరస్కరించడం. పరిశుద్ధాత్మ మనకు చెబుతున్నాడు, యేసు మానవుల రక్షకుడు. మనకు రావలసిన తీర్పును ఆయనే భరించాడు. ఆయనే మనకు నీతి అయ్యాడు. మనకు పరలోకానికి సరైన సంబంధం ఏర్పరిచాడు. పరిశుద్ధాత్మ మరి ఒకని గురించి, అనగా యేసుక్రీస్తును గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఇక్కడ ఎలియాజర్ అంటున్నాడు, దేవుడు నా యజమానిని ఎంతో ఆశీర్వదించాడు. నా ప్రియ సోదరీ సోదరులారా, మన పరలోకపు తండ్రి మహాసంపన్నుడు. భూమి, దాని సర్వసంపూర్ణత ఆయనదే. మన పరలోకపు తండ్రి మహదైశ్వర్యము గలవాడు. సేవకుడు అంటున్నాడు, నా యజమానుని భార్య అయిన శార వృద్ధాప్యములో నా యజమానికి ఒక కుమారుణ్ణి కన్నది. నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు.
గమనించండి, యేసు ప్రభువు దేవుని కుమారుడు. మనము ఆయనతో సహవారసులం. ఇది మనకెంత భాగ్యమో. తండ్రికి ఉన్నదంతా కుమారునిదే. తండ్రి తన కుమారునికి తనకున్నదంతా ఇచ్చివేశాడు. ఎలియాజర్ అంటున్నాడు, నా యజమానుడు నా చేత ప్రమాణం చేయించి మరీ చెప్పాడు, నేను ఎవరి దేశమందు నివసిస్తున్నానో ఆ కనానీయుల పిల్లల్లో ఎవరిని నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేయకూడదు. గమనించాలి, పరిశుద్ధాత్మ ఎవరిని పిలుస్తున్నాడు? పాపులనే. ఎవరి పాపులు? 1 పేతురు 1:23 ప్రకారం, క్షయబీజము నుండి కాక శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టింపబడిన వారు పాపులేగాని ఇప్పుడు దేవుని పిల్లలైనారు, దేవుని వారసులయ్యారు. 2 కొరింథీ 5:17 ప్రకారం, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కనానీయులకు దేవుడు విరుద్ధం, వారిని ఆయన అంగీకరించడు. తన పిల్లలైన వారినే ఆయన చేర్చుకుంటాడు. పాపులు రక్షించబడి దేవుని బిడ్డలవుతున్నారు. ఇది ఎంత అద్భుతం! సేవకుడు ఇంకా అన్నాడు, నా యజమానుడు నాకు చెప్పాడు, నా తండ్రి ఇంటికి నా వంశస్థుల వద్దకు వెళ్ళు, నా కుమారునికి పెండ్లి కుమార్తెను నీవు తీసుకురావాలి అంటూ ప్రమాణం చేయించాడు. ఆ స్త్రీ నా వెంట రాదేమో అన్నాను నేను. దానికి ఆయన అన్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేస్తాడు. గనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తెస్తావు. నీవు నా వంశస్థుల వద్దకు వెళ్ళితే ఈ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదు. నేను నేడు ఆ బావి వద్దకు వచ్చి ప్రార్థించాను, అబ్రహాము అనే నా దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకోవడానికి వచ్చిన చిన్నదానితో నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనియ్యి అని చెబితే తాను నీ ఒంటిలకు కూడా నీళ్లు తోడిపోస్తాను అని ఎవతి చెబుతుందో ఆమె నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉంటుంది. ఇది నా ప్రార్థన. నా హృదయంలో ఈ విధంగా నేను అనుకుంటూ ఉండగానే రెబ్కా భుజం మీద కడవ పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చింది. నాకు దాహమిమ్మని అడిగాను. ఆమె త్వరగా తన కడవను దించి, తాగు, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను అన్నది. గనుక నేను తాగాను. ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టింది. నీవు ఎవరి కుమార్తెవు అని అడిగాను. ఆమె చెప్పింది, నేను బెతూయేలు కుమార్తెను, మా తండ్రి నాహోరు మిల్కా దంపతులకు పుట్టినవాడు. నేను ఆమెకు ముక్కు కమ్మి చేతులకు మురుగులు పెట్టాను. నా తల వంచి యెహోవాకు ప్రార్థన చేశాను. నా యజమానికి దేవుడవైన యెహోవాకు స్తోత్రము సమర్పించాను. నా యజమాని సహోదరుని కుమార్తెను అతని కుమారునికి చేసుకునేటట్లు సరైన మార్గమందు నన్ను దేవుడు నడిపించాడు. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అదైనా నాకు తెలియచెప్పండి, లేని ఎడల అదైనా నాకు తెలియచెప్పండి. అప్పుడు నేను ఎటుపోవాలో అటే పోతాను. కుటుంబం పక్షాన లాభానే మాట్లాడుతున్నాడు. ఇది యెహోవా వలన కలిగింది. మేమైతే అవును అని గాని కాదు అని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కా నీ ఎదటనే ఉన్నది, ఆమెను తీసుకుని పో. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాక. బెతూయేలు, లాబాను ఇద్దరూ కలిసి మాట్లాడుతున్నారు. ఇది యెహోవా జరిగించిన కార్యమే. రిబ్కాను తీసుకువెళ్ళండి, మాకు ఏ అభ్యంతరమూ లేదు. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని
యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాడు. ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాడు. దేవుని బిడ్డలకు ఈ విధంగానే పరిశుద్ధాత్మ పరిశుద్ధాభరణములు ఎన్నో ఇస్తాడు. మనము క్రీస్తు వద్దకు రాగానే ఆత్మ అనే భయాన సంచకరువు మనకు ఇయ్యబడుతుంది. నీతిమంతులమవుతాము. దేవునితో మనకు సమాధానం కలుగుతుంది. దేవుని సన్నిధిలోనికి మనకు సమృద్ధి ప్రవేశం లభిస్తుంది. రోమాపత్రిక 5:1-5 వరకు విశ్వాసికి ఇయ్యబడే పరిశుద్ధాభరణములతో అలంకారం ప్రాప్తిస్తుంది. మనమే యేసు ప్రభువుకు పెండ్లి కుమార్తె. అతడు అతనితో కూడా ఉన్న మనుష్యులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతా ఉన్నారు. ఉదయమే వారు లేచినప్పుడు అతడన్నాడు, నా యజమానుని వద్దకు నన్ను పంపించండి. ఆమె సహోదరుడు ఆమె తల్లి అన్నారు, ఈ చిన్నదాన్ని 10 రోజులైనా మా దగ్గర ఉండనియండి, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చు. ఎలియాజరు తొందరపడుతున్నాడు, వెంటనే నేను వెళ్ళిపోవాలి, జాప్యం చేయడానికి వీల్లేదు. వారంటున్నారు, అంత తొందర ఏమొచ్చింది? 10 రోజులైనా మాకు గడువు ఇయ్యండి, మా అమ్మాయితో అవి ఇవి మాట్లాడుకుని నెమ్మదిగా సాగనంపుతాం. సేవకుడు అందుకు ఒప్పుకోవటం లేదు. ఇది ఆత్యయిక పరిస్థితి, ఒక్క నిమిషం ఆలస్యం చేయడానికి వీల్లేదు. సోదరీ సోదరులారా, యేసుక్రీస్తును గురించి తీర్మానం చేసుకోమంటే ఇదిగో అదుగో అంటూ వాయిదాలు వేయకూడదు. యుద్ధ ప్రాతిపదిక మీద సువార్త ప్రకటించవలసిన ఆత్యయిక పరిస్థితి ఇది. అప్పుడు సేవకుడు అన్నాడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేశాడు, గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించండి, నా యజమాని వద్దకు నేను వెళ్ళిపోవాలి. వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమంటుందో తెలుసుకుందాము అనుకున్నారు. రిబ్కాను పిలిచి అడిగారు, నీవు ఈ మనుష్యునితో వెళ్తావా? వెళ్తాను అన్నదామె. ఈ సన్నివేశం ఎంతో మనోజ్ఞమైనది. వారి ఇంటిలో ఉన్న అతిథికి వారు ఎంతో మర్యాద చూపారు, మంచి ఆతిథ్యమిచ్చారు. అతడు వీరికి ఎన్నో బహుమానాలు తెచ్చాడు. వచ్చిన అతిథి తన యజమానిని గురించి, ఆయన కుమారుణ్ణి గురించి, ఆయన ఐశ్వర్యమును గురించి చెబుతూ ఉంటే అందరూ ఎంతో ఆసక్తిగా వింటున్నారు. ఇస్సాకు జన్మ వృత్తాంతం కూడా వారితో పంచుకున్నాడు. మోరియాపర్వతం మీద ఇస్సాకు పొందిన రూపాంతరం అనుభవం కూడా వారికి విశదంగా చెప్పాడు. ఇస్సాకుకు ఇప్పుడు ఒక పెండ్లి కుమార్తె కావాలి, అందుకే నేను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పాడు. కనానీయుల పిల్లను ఇస్సాకు చేసుకోడు, ఇక్కడి నుంచే ఓ పిల్లను తీసుకెళ్ళాలి, దేవుని ఎరిగిన పిల్ల అయి ఉండాలి, అనురాలిని తన కొడుకు చేసుకోవడం తన యజమానికి సుతరాము ఇష్టం లేదు. ఇదంతా మాట్లాడిన తరువాత రిబ్కా ఇష్టమేమిటో ఆమెను అడగాలి కదా అడిగారు. ఆమె నానుస్తూ అటు ఇటు దిక్కులు చూస్తూ మాట్లాడలేదు. తాను విన్నది వినటం చేత విశ్వాసం కలిగింది. వెళ్తావా అంటే ఓ వెళ్తాను అంది. మీరు సువార్తల్లో యేసును వెంబడించిన వారిని గురించి జాగ్రత్తగా పరిశోధించండి. వారు ఎలా తీర్మానం చేసుకున్నారో మీరు విని ఉంటారు. నా వెంబడి రా అనగానే యేసు ప్రభు వెంబడి వారు వెళ్ళిపోయారు. వారు తమ వృత్తిని వ్యాపారాన్ని వదిలేసి ఆ ఫలంగా ప్రభువును వెంబడించారు. అప్పటికప్పుడే తీర్మానం చేసుకున్నారు. ఆలోచిస్తాము చూస్తాము అనలేదు. వస్తావా రావా ఇప్పుడే తేల్చుకో అంటూ యేసు పిలుపు నీ మీద పవిత్రమైన ఒత్తిడి తెస్తుంది. ఈ రోజున పరిశుద్ధాత్మ మనల్ని అలాగే పిలుస్తున్నాడు. వింటున్నారా? పరిశుద్ధాత్మ సేవకుడు. ఆయన సేవకుని పాత్ర వహిస్తున్నాడు. తండ్రి పరిశుద్ధాత్మ కలిసి యేసును పంపారు. కుమారుడైన యేసు పరలోకానికి వెళ్ళగానే పరిశుద్ధాత్మ వచ్చాడు.
ఈయనను తండ్రి కుమారులు ఇద్దరూ కలిసి పంపించారు. ఆయన మనకు ఆదరణకర్త. ఆయన అడుగుతున్నాడు, యేసుతో వెడతావా, ఆయన వెంట వెళతావా? ఈయన యేసు, ఈయన నీకోసం తన ప్రాణం పెట్టిన ప్రియుడు. ఆయన నీకోసమే వచ్చాడు, నీ రక్షకుడు. నిన్ను విమోచిస్తాడు. నీవు ఒక పాపిగా యేసు దగ్గరికి వస్తే పరిశుద్ధుడవై ఆయన్ను వెంబడిస్తావు. సంఘం అనే యేసు వధువుతో నీవు సమైక్యమై అందులో భాగమైపోతావు. వస్తావా రావా ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. నీ ఆధ్యాత్మిక ఇస్సాకు యేసు, నీవు ఆయనకు ఆధ్యాత్మిక రెబ్కావు. రెబ్కా చెప్పినట్లే నీవు వెళ్తా అని చెప్పగలవా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నావు. నీ పిలుపును విని ఎవరు విధేయులై వెంబడిస్తారో వారిని విమోచిస్తావు. వారికి నీవు రక్షకుడవై ప్రభువువై వారిని ఆదరిస్తావు, పరిపాలిస్తావు. నీ కృపలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్వామి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం మిమ్మల్ని ఎంతగానో బలపరిచిందని నమ్ముతున్నాం. ఈ పాఠంలో అబ్రహాముకు తన దాసునికి మధ్య జరిగిన ఒడంబడికను గూర్చి విన్నాం. ఎట్టి నమ్మకత్వంతో అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని తన బంధువుల ఇంటికి పంపాడో, అదే నమ్మకత్వంతో ఎలియాజర్ కూడా విజయవంతంగా తన పనిని పూర్తి చేశాడు. ఎలియాజరు తన సిబ్బంది అంతటితో రిబ్కా ఇంటికి వెళ్ళినప్పుడు వారెంతో అతిథి మర్యాద జరిగించారు. లాబాను ఈ కొత్త వ్యక్తి అయిన అబ్రహాము దాసునికి స్వాగతం పలికాడు. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రాకుండా నీవు బయట నిలవనేలా అని పిలిచాడు. లాబాను పలికిన ఈ వాంగ్మూలం ఎంతో గొప్పది. లాబాను దేవుని గూర్చి ప్రస్తావించాడు, దేవుని పేరెత్తాడు, ఒంటెలకు సిబ్బందికి అతిథి సేవలు చేశాడు లాబాను. ఈ పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని సిద్ధపరచుట చూస్తాం. ఇది అత్యవసర పరిస్థితి. దేవుని కొరకు సంఘం సిద్ధపడవలసి ఉంది. పరిశుద్ధాత్మ లోకంలో మానవుల్లో పనిచేస్తూ ఉన్న విధంగా ఆయన సంఘం నిర్మించబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ మనకు ఎల్లప్పుడూ దేవుని సంగతులను చూపించేవాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు కొరకు పెళ్లి కుమార్తె అయిన సంఘాన్ని రూపొందిస్తూ నిర్మిస్తూ ఉన్నాడు. పెళ్లి కుమార్తెను ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ. నాటి నుండి నేటి వరకు సంఘ నిర్మాణమే పరిశుద్ధాత్మ పని అయింది. మరెన్నో సత్యాలను అందించే ఈ సందేశం విని మీరెంతో బలపడ్డారని నమ్ముతూ మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆదరణకర్త అయిన దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను కాపాడి సంరక్షించునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.